Let's start our third round. Maya Bazaar. Alright, so Maya Bazaar setup ready ga undi. So ikkada chusaru naalugu gadulu unnai. Naalugu gadulu lopati velli costumes unnai konni. ఆ కాస్ట్యూమ్స్ మార్చుకొని రావాలి. మీ టీం నుంచి నలుగురిని సెలెక్ట్ చేస్తాడు నరేష్. మీ టీం నుంచి నలుగురు చేస్తారు యౌలేష్. వన్ బై వన్ వస్తారు. మీ ఇష్టమైన నంబర్ లోపలికి వెళ్తారు. అక్కడ 4 సెట్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉన్నాయన్నమాట. ఒక సెట్ లో ప్యాంటు షర్ట్ దానికి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఒక సెట్ అన్నమాట. అలా 4 సెట్స్ ఉన్నాయి. మీరు వెళ్తారు, మీరు చూసి మీకు అనుకూలంగా మీకు ఈజీగా అనుకున్నది మీకు నచ్చినది తీసుకొని పూర్తి చేసుకొని ఆ ప్రాపర్టీ తీసుకొని నేను చెప్పినప్పుడు బయటకు రావాలన్నమాట. నలుగురు సేమ్ కాస్ట్యూమ్ వేసుకుంటే ఒక్క పాయింట్ రాదు. నలుగురు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుంటేనే 40 పాయింట్లు వస్తాయి అండ్ పనిష్మెంట్ ని కాపాడుకుంటారు మీరు. ఓకేనా? క్లియర్? సో లెట్స్ స్టార్ట్ విత్ ద నెమలి. ఎవరు వస్తున్నారా? నలుగురు వచ్చేయండి. నీ ఫేవరెట్ నంబర్ ఏంటి చెప్పు. 4 4 1 1 3 2. నేను 3 2 1 అన్నప్పుడు ఏదైతే రూమ్ నంబర్ చెప్తున్నా ఆ రూమ్ నంబర్ వాళ్ళే బయటికి రావాలి. ఓకే, వెళ్ళిపోయి. నేను చెప్పినప్పుడు బయటికి రావాలి. ఫస్ట్ మా రూమ్ నంబర్ 2. రూమ్ నంబర్ 4. ఓకే, రూమ్ నంబర్ 3. అయ్యో పాపం. రూమ్ నంబర్ 1. మీతో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడుకుందాం. సార్, టెల్ మీ సార్, వాట్ వాస్ ది మిస్టేక్ ఇన్ సైడ్? ఆల్ సామాన్ వై అవుట్ సార్? అన్ని వేసుకోవాలనిపించింది. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినప్పుడు ఏం చెప్పా? ఒకటే వేసుకురావాలని చెప్పి. మరి అన్ని తెచ్చారు. నాకు అన్ని నచ్చాయి. కానీ మీరు ఏ గెటప్ లో ఉన్నారు సార్? అడవి మనిషా లేకపోతే షెఫా లేకపోతే బొచ్చు పట్టుకున్నారు? షెఫ్. షెఫ్ లోపల షెఫ్ గెటప్ వేసుకున్నారు. మీతో మ్యాచింగ్ ఎవరైనా చేశారా సార్? చేశారు షెఫ్ అక్కడ. అయితే మీరిద్దరు మ్యాచింగ్ చేశారు సార్. అట్లా పర్ఫెక్ట్ గా ఎలా వేసుకొచ్చారు? క్లిక్ అయిపోతుంది మన ఆటోమేటిక్. పర్ఫెక్ట్ కదా. చినిగిపోయిన బట్టలు వేసుకునేటోళ్ళు అలా అడుకునే ఇదే ఇవ్వాలి. ఎవరెవరు చినిగిపోయిన బట్టలు? 1 2. ఓహో, దిస్ ఇస్ డిజైనర్, ఇట్స్ ఫ్యాషన్, ఇట్స్ ట్రెండ్, వాట్ ఆర్ యు టాకింగ్. దీన్ని కూడా అదే అంటారు. మా ఊర్లో మాత్రం అడుకునే బట్టలు అంటారు. నాన్న ఇంకొక బొచ్చు. ఆ, థ్యాంక్ యూ షెఫ్. మ్యూజిక్ ప్లీజ్. అంకుల్ డబ్బులే అంకుల్. మామా ఏక పెగిల. చూసావా, అంకుల్ కి ఆంటీ కి వచ్చిన మొట్టమొదటి పువ్వు నాకు ఇచ్చారు. మొత్తం అంకుల్ అప్పటి నుంచి ఈపుకోకుండా అంటది అంతే. రవి నాకేం వేయవా? నా మనసే ఇచ్చా. అది ఇంతకన్నా ముష్టి చీప్ ఇంకేముండదు. సింపుల్ గా చెప్పానండి, కాస్ట్యూమ్ సేమ్ ఉంటే నో పాయింట్స్, కాస్ట్యూమ్ డిఫరెంట్ ఉంటే పాయింట్స్. వీళ్ళు లాస్ట్ ది పాయింట్స్ అగైన్, 0 పాయింట్స్. సో వీళ్ళకి ఈ రౌండ్ లో 0 పాయింట్స్. ఇప్పుడు మీకు పాయింట్స్ సంపాదించుకునే అవకాశం. ఎవరు వస్తున్నారు ఇక్కడ సైడ్ నుంచి? సో వాళ్ళకి 0 పాయింట్స్ వచ్చాయి. మీకు మంచి అవకాశం. నాకు డౌట్ కొడుతుందిరా ఎందుకో గట్టిగా. నలుగురు 4 రకాలు వేసుకొస్తారు. ఏసుక రాకపోతే అది విధి. మనం ఏం చేస్తాం? ఆ విధి అలా అయింది అనుకో, నువ్వేం చేస్తావు? భజన భజన. నువ్వు కాన్ఫిడెంట్ నువ్వు గెలుస్తావని. గెలిస్తే నువ్వు ఏ టాస్క్ ఇచ్చినా మా నెమల్ రాజ్ చేస్తాడు. కానీ ఓడిపోతే వాడు ఏ టాస్క్ ఇచ్చినా నువ్వు చేయాలా. సరే సరే. నీ ఫేవరెట్ నంబర్? 3 3 4 4 3 2 2 1. 4 3 2 1. వెళ్ళిపోండి, నేను చెప్పినప్పుడు బయటికి రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అందరు రావాలి బయటికి. బాగుంది, సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. తేడా కొట్టింది. వెల్ ప్లేడ్ ఈసారికి అయితే, వెరీ గుడ్.
జీరో పాయింట్స్. కానీ ఇంతకు ముందు చెప్పినట్టు నెమలి నువ్వు ఏది చెప్తే చేస్తా అన్నట్రా. కట్టప్పా నువ్వు ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టరా. అరే భోషుడికి ఏం చెప్తున్నావు. టాస్క్ ఏంటంటే నువ్వు నెమలి రాజుని భుజం మీద ఎత్తుకొని ఒక రౌండ్ తిరగాలి అంతే. పాయింట్ ఇద్దామా? ఓ నెమల్ రాజు చేయాలనా? ఓకే ఓకే, నెమల్ రాజును ఓడిపోయాడు, ఇప్పుడు నాదే షేజ్ చెప్తా అది. ఒరే ఒరే చెయ్యాలరా. ఒక్క దగ్గర మ్యాచ్ అయింది కాబట్టి జీరో పాయింట్స్, నో ప్రాబ్లం, బట్ వెల్ ప్లేడ్. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్లలు సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చుట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకు మెచ్చుకు పిల్లలు. కల 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 కల, ఇది అసలు కల అంటే ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడు. మీ పక్కన ఉన్న నన్ను ఇంత పెద్ద కలను వదిలేసుకొని వీళ్ళిద్దరిని అంటావేంటి? అది కలర్, ఇది నో కలర్. సింగిల్ కలర్, అది కలర్ఫుల్. చూడు ఎంత కలకల ఆడుతుందో. పెద్దలు ఉన్నారు, చిన్న వాళ్ళు ఉన్నారు, నీ వయసులు ఉన్నారు, అగో లాస్ట్ చూసుకుంటున్నారు నా వయసులు. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఈ సెట్ కి నేను ఉన్నా కాబట్టి కలర్ వచ్చింది. ఈ సెట్ కి నువ్వు ఉన్నావు కాబట్టి వెయిట్ వచ్చింది. ఇక్కడ చూడు ఎంత అందంగా ఉన్నారు. అలా చిన్నపిల్లల్ని చూస్తే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. వాట్ హ్యాపీ డేస్. ఏదైనా చిన్నప్పుడు రోజులు అంటే బాగా గుర్తొచ్చింది. నీ చిన్నప్పుడు ఫోటో ఉంటే నాకు ఒకటి చూపించు. వద్దు, నా సిగ్గు. ఎందుకంటే చిన్నప్పుడు ఫోటోలు నేను ఒక చిన్న ఎర్రపప్పులా ఉంటా. అయ్యో నువ్వు ఇప్పుడు కూడా ఎర్రపప్పులాగే ఉన్నావు కదా. సరే నీ చిన్నప్పుడు ఫోటో చూపి. అంత బాగుందంటే నేనే చిన్న పిల్లలా ఉన్నాను, నా చిన్నప్పుడు ఫోటో ఎందుకు? నువ్వు ఆ మాట చెప్పగానే నాకు మా సైన్స్ అంటే మా సార్ మూర్తి సార్ ఉన్నాడు, చాలా చాలా ఇంటెలిజెంట్ సార్ మా సైన్స్ సార్. ఆయన ఏం చెప్పాడంటే కొంతమంది మనుషులు బుర్ర లేకుండా కూడా పనిచేస్తారంట. ఈవెన్ చూసినారా నేను ఫిక్స్ అయిపోయినా. అవును అవును సార్ చెప్పగానే నమ్మలేదు. సార్ అవును సార్, బుర్ర లేకుండా కూడా నీ మైండ్ పని చేస్తుంది. నా బుర్ర బుల్లెట్ కన్నా స్పీడ్ వెళ్తా తెలుసా? ఈమె బుల్లెట్ కాదు, బుల్డౌజర్. సరే గానీ ఇగో మెదడు ఉంది మెదడు ఉంది అని అంటున్నావు కదా. ఒక క్వశ్చన్ అడితే ఇప్పుడు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, ఒక 2,000 రూపాయల నోటు కనిపించింది, ఒక 500 రూపాయల నోటు కనిపించింది, నువ్వు ఏది ఎత్తుకుంటా? 2,000 రూపాయల నోటు ఎత్తేసుకుంటాను. బుర్ర లేదని అర్థమైంది నాకు. ఛాన్స్ వస్తే 2 ఎత్తుకుంటా నేను. అసలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను రోజు చదువుతాను తెలుసా నీకు? ఏంటది సబ్ టైటిల్స్ వస్తాయి కదా, ఆ సబ్ టైటిల్స్ రోజు చదువుతాను. మా హ్యాపీ డేస్ షోకి వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్, స్వాగతం, సుస్వాగతం. సో హ్యాపీ డేస్ అంటే నలుగురు కలిసి ఏదైనా పని చేస్తే అది హ్యాపీగా గుర్తుండిపోతుంది. ఎన్ని డేస్ అయినా అది హ్యాపీ డేస్ లో మెమరీలా ఉండిపోతుంది. కాబట్టి ఇక్కడ నలుగురు ఉన్నారు కాబట్టి సరదాగా కొన్ని గేమ్స్, దాని తర్వాత ఎవరు గెలుస్తారో చూద్దాం.